జనసేన టీడీపీ బీజేపీ కుమ్మక్కు కుట్ర బట్ట బయలు వీడియో క్లిప్పింగుల ఆధారంగా 70 మందికి పైగా నిందితుల గుర్తింపు. గురువారం ఒక్కరోజే 19 మంది అరెస్ట్. వారిలో జనసేన కార్యకర్త అన్యం సాయి, టీడీపీ నేత చిన్నరాజప్ప అనుచరుడు నాగబాబు, బీజేపీ నాయకులు రామారావు, సుబ్బారావు, మరో 46 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు, మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక గాలింపు బృందాలు, అల్లర్లకు ఆజ్యం పోసిన సోషల్ మీడియా పోస్టులు, ఈ పోస్టుల ద్వారానే విధ్వంసానికి కుట్ర. ఆ పోస్టులు, కాల్ డేటా, సీసీ ఫుటేజ్లు, వీడియో క్లిప్పింగులు ఆధారంగా దర్యాప్తు. 12 వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లపైన కేసులు. అది జనసేన టీడీపీ బీజేపీ ఇంక ఎన్నున్నాయో అన్నీ, ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు చేశాయి, మేం తప్ప. మేము మాత్రం ఏం చేయలా, చేసిందంతా వాళ్ళే. అసలు అల్లర్లకి కారణమైంది ఎవరు? అసలు అల్లరి జరగడానికి, అక్కడ ఆందోళన చేయడానికి దీనికి అందరికీ కారణం ఎవరు? పేరు ప్రతిపాదించింది ఎవరు? మీరు. ముందుగానే మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో హేట్, ద్వేషం పోస్టులు వెళ్తున్నప్పుడు ముందే మీ పోలీస్ అధికారులకి సమాచారం వెళ్ళింది. కానీ వాళ్ళు పెడచెవిన పెట్టారు, దాన్ని ఉదాసీనంగా వ్యవహరించారు. ఏం లేదు, అసలు అంత సీన్ లేదు అని చిన్న స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి అది మీ తప్పు కాదు. ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ కట్టగట్టి, ఒక కట్టగట్టి వాళ్ళ మీద మొత్తం తోసేసాం. మనది ఏమీ లేదు. మీరు చేశారు అని అనడం లేదు, మీరే మీరు కారణం అని కూడా అనడం లేదు. బట్ సంఘటన జరగడంలో మీ వైఫల్యం ఉంది, అది ఎందుకు ఒప్పుకోరు? అసలు తప్పు ఒప్పుకోవడానికి మీకు వచ్చిన బాధ ఏంటి? ఆయన స్వయంగా అనంతబాబు నేను హత్య చేశానురా మొర్రో అని ఒప్పుకుంటే, సుబ్రహ్మణ్యం మరణానికి కారణమని, తను కారణమని పోలీసులు ప్రకటించడంతో సస్పెండ్ చేశాము అని అటు తిప్పి ఇటు తిప్పి ముక్కేదిరా బాబు అంటే ఇలా తిప్పి చూపించే ప్రయత్నం ఎందుకు? హత్యని హత్య అనరు, మరణం. మరణం ఎందుకు జరిగింది? హత్య వల్లే మరణం జరిగింది. మరణం ఏంటి కొత్త వర్డ్ అంటే, మీ సాక్షి స్క్రిప్టింగ్, మీ డైరెక్షన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అందరూ చేశారు, మన తప్పేమీ లేదు, మన వైఫల్యమే లేదు. అసలు పోలీసుల వైఫల్యం అంతకన్నా లేదు, మీ అనాలోచితమైన నిర్ణయాలు అంతకన్నా కాదు. అంబేద్కర్ పేరు నిర్ణయించడం వెనుక మీరు ముందుగానే ఒక ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని పద్ధతి ప్రకారం అందరి ఆమోదంతో మీరు ప్రకటించి ఉంటే మరి ఈ సంఘటన జరిగేది కాదు. సరే, మీరు చేయలేదు, మీరు చెప్పినట్టే వీళ్ళు ముగ్గురు చేశారు. మరి ముగ్గురు చేసినప్పుడు పేరు ప్రకటించింది మీరే, మీరు అంటున్నారు ఇక్కడ ఈయన ముందు అసలు ఆజ్యం పోసింది సోషల్ మీడియా పోస్టులు అంటున్నారు. అసలు ఆజ్యం పోసింది వైసీపీ కార్యకర్త ఆత్మాహుతి యత్నం, ఆత్మహత్య ప్రయత్నంతో మొదలైంది. మరి అప్పుడు మీరు నోరు విప్పలేదు. తర్వాత మీ స్వయంగా నిన్న దీనికి విశ్వరూప్ గారు కూడా చెప్పారు, మీ పార్టీ నుంచే ఉన్న వ్యక్తుల ప్రయత్నం కూడా ఇందులో ఉంది అని చెప్పి, భాగస్వామ్యం కూడా ఉంది అని చెప్పి తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి తీసుకున్నారు. అంటే అవన్నీ మీ తప్పులు కాదు. సో వీళ్ళు మాత్రమే తప్పు చేశారు, మనం ఏ తప్పు చేయలేదు. మన ఆలోచన రాహిత్యమైన చర్యలు తప్పు కాదు, మన చేతగానితనం తప్పు కాదు, మన పోలీసుల వైఫల్యం తప్పు కాదు. సో ఇది వీళ్ళ కుట్ర, కుట్ర బట్టబయలు. అరెస్టులు చేశాం, ముందస్తుగా ఎందుకు అరెస్టులు చేయలేదు? ఆందోళన తీవ్ర రూపం దాలుస్తుందని తెలిసినప్పుడు, సోషల్ మీడియాలో ఇంత విస్తృతంగా ప్రచారం జరుగుతుంది అన్నప్పుడు ముందస్తు అరెస్టులు ఎందుకు చేయలేదు? చిన్నపాటి ఆందోళన చేయడానికి ప్రజలు రోడ్డు మీదకి వస్తేనే మీరు ముందస్తు అరెస్టులు చేసేస్తారు. మీ ముఖ్యమంత్రి ఎక్కడైనా సమావేశం పెట్టబోతే ప్రతిపక్ష నేతల్ని, ముఖ్య నేతలందరినీ అరెస్ట్ చేసేసి లోపల పెట్టేస్తారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆందోళన చేస్తే పెద్ద పెద్ద బారికేడ్లు పెట్టి ఇనుప కంచెలు వేసేసి వాళ్ళని ఒక తీవ్రవాదుల్లాగా కట్టడి చేసేస్తారు. మరి ముందస్తు అరెస్టులు ఎందుకు చేయలేదు? ఇవి వైఫల్యాలు కాదు. సో అదనమాట. సో ఎట్లాగా, ఎప్పటిలాగానే సాక్షి మళ్ళీ అలాగే రాసుకుంది. సాక్షి రాసుకోవడానికి ఇది సాక్షి సొంత స్క్రిప్ట్ కాదు కదా, సో ప్రభుత్వ స్క్రిప్ట్. వైసీపీ వాళ్ళు ఏం చెప్తే, వాళ్ళు ఎలా ఆలోచిస్తే వాళ్ళ ఆలోచనలకు రూపం ఇవ్వడమే సాక్షి పత్రిక పని. సో అదే చేసింది ఈసారి కూడా. ఈయన పాపం, ఈ అన్యం సాయి, ఈయనకి ఈయన ఫోటోలు పిచ్చనుకుంటా. ఈయన ఒకసారి పవన్తో ఫోటో తీసుకుంటాడు, ఒకసారి జగన్తో ఫోటో తీసుకుంటాడు, ఒకసారి టీడీపీతో ఫోటో తీసుకుంటాడు. మరి ఇంతమందితో ఫోటో తీసుకున్నాడు కాబట్టి ఎవరికి వాళ్ళు, జనసేన వాళ్ళేమో ఈయన వైసీపీ వాడు అంటున్నారు, వైసీపీ వాళ్ళేమో ఈయన జనసేన వాడు అంటున్నారు. వీళ్ళిద్దరు కలిసి కాదు, టీడీపీ వాళ్ళు అంటారు. సో ఈయన ఫోటో పిచ్చి, ఈయన సెల్ఫీలు పిచ్చి పాపం ఆయన మెడకు చుట్టుకున్నట్టుంది. వాస్తవానికి ఇది ఇతను ఎవరికి చెందినవాడు, ఏ పార్టీకి చెందినవాడు, నిజంగానే ఇది వీళ్ళు ఆరోపిస్తున్నట్టు జనసేన వాడా లేదంటే వైసీపీ వాడా, ముందు తేల్చండి. ఆ విషయం తేల్చకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన ఎందుకు చేస్తున్నారు? సో అది